బ్రేకింగ్ అంటోంది, అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోయింది. అది 100 అడుగుల లోయలో పడిపోయినట్టు సమాచారం. అది ఆర్టీసీకి సంబంధించిన బస్. అది చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకైతే బస్సులో 25 నుంచి 30 మంది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పటికే 3 చనిపోయారు అండ్ 10 మందికి గాయాలైనట్టు కూడా సమాచారం. వాళ్ళందరినీ కూడా గాయాలు ఎవరికైతే అయ్యాయో వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులను దగ్గరనే ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తరలించారు. అయితే ఎక్కడైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో అది లోయ ప్రాంతం. అండ్ లోయ ప్రాంతంలో ఎక్కువ మటుకి నెట్వర్క్ ఉండదు కాబట్టి బస్సు లోయలో పడ్డ తర్వాత ఈ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అది జరిగినటువంటి ప్రాంతం నుంచి నెట్వర్క్ అంతగా లేదు కాబట్టి ఈ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్లీ ఏ టైంకి జరిగిందనేది ఇప్పుడే చెప్పలేము. కానీ నెట్వర్క్ లేని ప్రాంతం కావడంతో కొంత ఆలస్యం అయితే జరిగింది. ఎవరైతే ఆ బస్సు లోయలో పడ్డటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత తేరుకొని ఆ నెట్వర్క్ ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్ళి సమాచారం అందిస్తే కానీ తెలియనటువంటి సిట్యువేషన్ ఉంది. అయితే ప్రాథమికంగా మనకు తెలిసినటువంటి సమాచారం మేరకైతే ఒక చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలో పడిపోయినట్టు సమాచారం. అది అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది పాడేరు రహదారి. అది టోటల్లీ ఒక ఘాట్ రోడ్ కాబట్టి లోయలో మనం స్పష్టంగా చూడొచ్చు బస్ ఎట్లయితే ఆ చెట్టు కొమ్మల మధ్య ఎట్లా చిక్కుకుందో అనేది మనం చూడొచ్చు. ఆ నిజంగా చెప్పాలంటే చెట్టు కొమ్మలే ఇప్పుడు ఆ బస్ని పూర్తిగా కింద పడిపోకుండా కాపాడింది కూడా చెట్టు కొమ్మలే అని చెప్పొచ్చు. కానీ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఇప్పటికున్న మనకైతే ఉన్నటువంటి సమాచారం మేరకైతే జస్ట్ ఒక పెద్ద చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలో పడ్డట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నట్టుగా వార్తలు అంటున్నాయి. సో పాడేరు ఘాట్ రోడ్ పూర్తిగా మలుపులు ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ కూడా కొంత ఎక్కువగానే జరుగుతున్నాయి. కానీ ఇది ఆదివారం అండ్ చాలా రష్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ బస్సులో ప్రయాణించే వాళ్ళ సంఖ్య కూడా కొంత తక్కువగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే బస్ ఎవ్రీడే బస్ కెపాసిటీ 49 మంది నుంచి 55 మంది ఉంటుంది కాబట్టి పూర్తిగా బస్ ఫుల్గా వెళ్తూనే ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం 25 నుంచి 30 మంది మాత్రమే ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రాథమికంగా అయితే ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనే తెలియదు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో మనం చూడొచ్చు స్పష్టంగా లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. చాలామందికి గాయాలయ్యాయి. వాళ్ళే ప్రాథమికంగా చికిత్స చేసుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రుమాలు కానీ లేదంటే ఒక బట్టతో మొత్తం ఎక్కడైతే గాయాలయ్యాయో కంప్లీట్గా కట్టుకున్న పరిస్థితి. అండ్ చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళ బ్యాగ్స్ కావచ్చు లేదంటే వాళ్ళకున్నటువంటి సామానంతా కూడా మెల్లిగా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళ దగ్గరగా ఉంచుకున్న సిట్యువేషన్. ఒక బాబు అయితే కింద పడిపోయి ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంటో తెలియదు. చాలామంది ఫోన్స్ ట్రై చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి. ఆయన ఘాట్ రోడ్ల నుంచి ఎవరైతే పాస్ ఆన్ అవుతున్నారో వాళ్ళు ఆగి కొంత ఈ క్షతగాత్రులకి హుటాహుటిన సమాచారం ఇవ్వడం కావచ్చు లేదంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఘాట్ రోడ్ అండ్ సండే ఈరోజు చాలా తక్కువగా వెళ్తూ ఉంటారు ప్రయాణికులైనా సరే. సో బస్సులో ఉన్నటువంటి కెపాసిటీ 20 నుంచి 30 మంది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకైతే 3 మాత్రమే చనిపోయారు అండ్ 10 మందికి గాయాలైనట్టు సమాచారం. ఇది చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. లోయలో పడిపోయిన బస్ని మనం స్పష్టంగా చూడొచ్చు. సో ఎట్లా పడిపోయింది ఏంటి అక్కడ కిందికి వెళ్ళి ఎట్లా హెల్ప్ చేయాలో కూడా అర్థం కాని సిట్యువేషన్ ఉంది. చాలామంది హెల్ప్ చేద్దామన్నా కూడా కిందికి లోయలో ఉంది కాబట్టి బస్ ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. కొంతమంది ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే హుటాహుట్న ఈ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అండ్ అఫీషియల్స్కి అయితే సమాచారం అందించారు. సో రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నెట్వర్క్ చాలా తక్కువ ఉన్నటువంటి ప్రాంతం. సో ఇన్సిడెంట్ జరగగానే
కొద్దిసేపు లేట్గానే తెలిసింది అని అంటున్నారు. సో అక్కడికి బస్ దగ్గరికి చేరుకొని క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు, బస్సులో ఇంకెవరైనా ఉన్నారా లేదా ఇంకెవరికన్నా గాయాలయ్యాయా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి ఉంది. సో బస్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇది డేంజరస్ ఘాట్ రోడ్ అనేది మనకందరికీ తెలుసు, ఘాట్ రోడ్ చాలా మలుపులు ఉంటుంది అండ్ లోయగా ఉంటుంది, కాబట్టి ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొంత ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. మనం చాలా ఇన్సిడెంట్లో చూసినప్పుడు కూడా ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పటికే మనకున్న సమాచారం మేరకైతే ప్రస్తుతమైతే 3 మాత్రమే చనిపోయారు, 10 మందికి అయితే గాయాలయ్యాయి అండ్ క్షతగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే పంపించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు సమాచారం.